విమూర్తి కావలసిన పదార్థాలు: శనగపప్పు 250 గ్రాములు, మినప్పప్పు 75 గ్రాములు, శనగపప్పు మినప్పప్పు మిశ్రమం పొడి 1 కప్పు, చక్కెర 2.5 కప్పు, నీళ్లు 2 కప్పులు, వంట సోడా 1/4 టీ స్పూన్, నూనె తగినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. తయారు చేసే విధానం: ముందుగా మినప్పప్పు శనగపప్పును మిక్స్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. మరి ఫైన్ పౌడర్ అవసరం లేదు, మరి బరకగా కూడా ఉండకూడదు, లైట్గా బరకగా ఉండాలి. నేను అది స్టోర్ చేసి పెట్టుకుంటాను. కావలసినప్పుడు 1 కప్పులోనికి తీసుకొని ఆ కప్పుకు తగినట్లు నేను కొలతలు వేసుకుంటున్నాను, చక్కెర అవి కూడా. ఇప్పుడు నేను 1 కప్పు పౌడర్కి విమూర్తి చూపిస్తున్నాను. నీటిని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. మనం ఇడ్లీ చేసుకునేప్పుడు పిండి ఏ విధంగా స్ట్రక్చర్ ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకొని 8 గంటలు మూత పెట్టుకొని పులయబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాగనివ్వాలి. జీరా కొరకు చక్కెర నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. చక్కెర అంతా కూడా కరిగిన తర్వాత నురుగు నురుగ్గా అయిపోయి పొంగుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నిమ్మరసం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవటం వల్ల మనము ప్రతి ట్రిప్పుకు పాకాన్ని వేడి చేసుకున్నప్పుడు ఉండ కట్టకుండా లిక్విడ్గానే ఉంటుంది. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పులయబెట్టుకున్న తర్వాత వంట సోడా నీళ్లు వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి. 1 మందపాటి ప్లాస్టిక్ కవర్ తీసుకొని అందులోనికి నింపుకోవాలి. అడుగున వేసుకోవాలి. ఒకేసారి అంచులంబడి వేసుకోకుండా మధ్యలో వేసుకోవాలి. ప్లాస్టిక్ కవర్ పట్టుకోవటానికి వీలుగా ఉండాలి కాబట్టి దానికి తగ్గట్లు వేసుకోవాలి. చివరన కత్తెరతో చిన్న హోల్ చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత చిన్న చిన్న రింగ్స్గా చుట్టుకోవాలి. విమూర్తి ఒక షేప్ అనేది ఉండదు, ఈ విధంగా ఎలా అంటే అలా రౌండ్స్ ఉంటాయి. పెనంలో ఎన్ని సరిపోతే అన్ని చుట్టుకోవచ్చు. లో ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్నటువంటి వేడి వేడి చక్కెర పాకంలో ఈ వేగినటువంటి విమూర్తులను వేసుకోవాలి. అవి సాఫ్ట్గా అయిపోయేంత వరకు అందులోనే ఉంచుకోవాలి. అప్పుడప్పుడు కలయి తిప్పుకుంటూ ఉండాలి. ఒకవేళ జీరా వేడి తగ్గితే స్టవ్ పైన పెట్టుకొని తిరిగి వేడి చేసుకుంటూ ఉండాలి. విమూర్తులను వేసుకొని కూడా స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవచ్చు. త్వరగా మనకు మెత్తబడిపోతాయి కాబట్టి ఏం పర్లేదు, అలా కూడా చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అవి ఫస్ట్లో పైకి తేలుతాయి, కొద్దిసేపటి తర్వాత జీరా పీల్చుకొని కిందికి వచ్చేస్తాయి. మీకు ఇంకా త్వరగా అవి నానాలి అంటే స్టవ్ పైన పెట్టుకోవచ్చు. ఇలాగే విమూర్తులతో సహా ఈ విధంగా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి విమూర్తులు తయారవుతాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు జీరా వేసుకొని తినాలి అంటే 2.5 కప్పు చక్కెర సరిపోతుంది, లేదు అంటే 2 కప్పులు సరిపోతుంది. మీకు ఒకవేళ చక్కెర పాకం మిగిలితే ఇంకొక స్వీట్ ఐటెం చేసుకోవచ్చు, హల్వా పాయసం లాంటి వాటిలోనికి వాడుకోవచ్చు. లేకపోతే వంటల్లో అయినా వాడుకోవచ్చు, రసం సాంబార్ లాంటివి. లేకపోతే నిమ్మరసం నీళ్లు కలుపుకొని లెమన్ జ్యూస్ లాగా తాగొచ్చు. మీ ఇష్టం, ఎలా అయినా కూడా వాడుకోవచ్చు. మీకు కావాలంటే చక్కెర బదులు బెల్లం అయినా వాడుకోవచ్చు పాకం కొరకు. అలాగే నూనె బదులు నెయ్యి అయినా వాడుకోవచ్చు ఫ్రై చేసుకోవటానికి.